అలా హడావిడిగా ఉంది. ఏంటండి? థర్టీ షర్ట్స్. వాట్ ఇస్ దిస్? షార్ట్స్ తీసుకుందామా? అంటే లూజ్ షార్ట్స్ అంటారు ఇవి మామూలుగా. విడివిడిగా ఉన్నాయి. ఇది ఏమో 30 షర్ట్స్. ఎందుకు లేండి మనకి షార్ట్స్? కాశ్మీర్కి ఇచ్చి ఉంటే చాలు. వద్దులే ఇలాంటివి. ఏమండి ఇక్కడ ఉన్నట్టునేగా దాడింపులు? ఓహో అక్కడ ఉంటే చూద్దాంలే. ఏ ఇక్కడి నుంచి రండి. ఇవి వెయిట్ ఎక్కువ ఉన్నాయా? ఇవి ఏంటి? ఇవి కూడా వెయిట్ లెక్కనే కదా. బానే ఉన్నాయా? బానే తేలుతున్నాయా? అదే స్విచ్ బుడ్ లాస్ట్ ఇయర్ ఇక్కడ తీసుకున్నాం. కొన్ని పేర్లు కొన్ని పేర్లేదమ్మా. తీసుకోండి ఏదో ఒకటి. ఇది మాట స్టాండర్డ్కి వెళ్దామా? ఓకే. ఓకే స్విచ్ బుడ్ కూడా అక్కడ ఉంటే ఎక్కువ తీర్చేస్తాడు. కొన్ని స్విచ్ బుడ్లు ఇక్కడ తీసుకోండి, కొన్ని ఇక్కడ కొన్ని అక్కడ తీసుకోండి. ఇవేంటిది? ఇవి భూచక్రాలే. పెట్టండి రెండు గట్లు పెట్టండి. సరిపో మనకు రెండు కూడా. బాగానే ఉన్నాయా ఇవి? టెస్ట్ చేస్తారా? ఏమండి ఇంకో రెండు అయింది. వేరే మోడల్ ఏమైనా ఉంటే ఇవ్వండి. బిగ్ సైజా? బిగ్ సైజ్ కూడా ఒకటి వేసుకోండి. అంత స్మాల్ వద్దులే. చిన్న చిన్నవి కూడా తీసుకోండి సరదాకి. ఇలాంటిది ఒకటి వేయండి పెట్టి. ఇంకో ఒక బ్యాగ్ కావాలంటే నా దగ్గర ఉంది. నీ బ్యాగ్లో వేసుకో కాస్ట్. ఇవేంటివి? స్విచ్ బుడ్ మోడల్ వేరేదా? ఇది కూడా ఒకటి తీసుకోండి. ఇవే కదా ఎక్కువ కాల్చేది కాస్మిక. ఒకసారి అటు రౌండ్ చేస్తుంది. ఏమన్నాయో ఇంకోండి టపాసులు. ఏమండి కావాలా? లక్ష్మీ టపాస్ ఏమండి? బుడ్డు బుడ్డి సరదాగా తీసుకోవచ్చు కదా. అలా కాదు మామూలుగా చిన్న చిన్న ఉల్లిపాయలు లాంటివి ఏం లేవు. పిల్లలు చిన్న పిల్లలు కాల్చుకుంటారు సరదాగా. ఏమండి వీళ్ళు నేలస్ కొట్టుకుంటున్నారు కదా. అవి ఇక్కడ కూడా ఉంటే బాగుంటుంది. అవి లేవులే డాడీ పేల్చర్లే. మీకు కావాలంటే ఒక మెల్లగా వేసుకోవడం అయినా. స్పైడర్ మ్యాన్ ఈ బాంబులు నేను చిన్నప్పుడే కలిసాను బా. మా డాడీ చేసి ఇచ్చారు. ఏంటివి? ఏ కాశ్మీ ఇక్కడ ఏంటో ఉన్నాయి. ఏ ర్యాకెట్స్ తీసుకోండి పైకి వెళ్ళి వేసుకుందాం. వేసేసారా డాడీ?
అన్నీ ఒకటే మోడల్ డిఫరెంట్ ఏమైనా ఉన్నాయా? ఏమండి ఇందులో రాకెట్స్ లో బుడ్బుడి కూడా ఉన్నాయి ఇక్కడ. ఇంకో ఇంకో సెట్ తీసుకోవచ్చు కదా రాకెట్. అబ్బాయిని అడుగు చెప్తారు. ర్యాకెట్స్ ఇంకేమద్దు? స్మాల్ ర్యాకెట్స్ ఇప్పుడు మనకి 4:00 అయింది కాబట్టి టైము ఎక్కువ మంది లేరు. ఏమండి ఇవేవో డిఫరెంట్గా ఉన్నాయి చూడండి. పైకి వెళ్ళేవేనా? ఏంటి డాడీ ఏమంటున్నారు? నిలబడు నిజమే. ఈ లోపల మేము ఇంకా కొంచెం షాపింగ్ చేసుకొస్తాం. పో మీరు రండి, మీరు కూడా చుట్టూ ఒక కవర్ తీసుకుంటాం బా. ఇంకొంచెం చూద్దాం రండి. అగ్గిపెట్టలు తీసుకోలేదు? అగ్గిపెట్లు ఎందుకంటారు? ఇవేంటివి? 5000 అవునా? తీసుకుంటారా? అది డబ్బులు తగలేయడం ఎందుకంటారా? కాశ్మీ ఓకే నడండి, అక్కడ రౌండే చూద్దాం నడండి. లేవు ఇక్కడ రౌండే నడండి. ప్రశాంతంగా ఉంది, కొంతసేపు రెస్ట్ రెస్ట్ అయిపోద్దాము కదా. ఎన్ని పెట్టారు ప్యాకెట్స్? స్విచ్ బోర్డులు ఎన్ని పెట్టారు? మరి పెట్టాల్సింది కదా రెండు అయినా. తగిలిపోతున్నాయా? బాగానే ఉంటున్నాయా? బాగానే ఉంటారు. ఏమో ఒక్కోసారి తప్పమంటున్నా చేతిలోనే కింద పెట్టినా కానీ మంచిగా ఉండట్లేదు. ఇవి చూసి మంచి బియ్యం కూరగాయలు కాదండి, అలా ఆల్రెడీ ఒకసారి టెస్ట్ చేసి ఉంటారుగా. ఇదిగో ఇదైతే చిన్నది కాబట్టి పేలినా పర్లేదు. ఇది తీసుకోండి ఓ రెండు పెట్లు. ఇవే అయిపోతాయి 2 కేజీలు. అవునా? బయట కొన్నవే పేలుతున్నాయి, ఇవి పేలతలేదు. బయట రోడ్ల మీద కొన్నవే పేలిపోతున్నాయి. అట్లాంటి బుడ్బుడ్ అట్లాంటివి వేస్తారు చిన్నవి. ఇట్లాంటివి చిన్నవి వేస్తారా అన్నాను. మరి చిన్నది వేయాల్సింది ఒకటి స్టాండర్డ్ పోదామా? ఓకే మరి ఏం చేస్తారు? ఈ స్విచ్ ఈ పెట్టండి ఒకటి. ఎంత ఉండే వెయిట్? కేజీ పైన ఉంటుంది వెయిట్ ప్రకారం కాబట్టి. ఇందుట్లోనే చిన్న చిన్నవి ఇలాంటి అక్కడ చిన్న చిన్న రౌండ్ స్విచ్ బిట్లు చూసాం కదా, అలాంటివి కొంచెం బిగ్ సైజ్ పెట్టారా? చిన్న చిన్నవి చూసారా? అట్లాంటివి కొంచెం బిగ్ సైజ్ పెట్టారా? ఇలాంటి మట్టి కాకుండా తీసుకున్నారా? ఇంకా అట్లాంటి చిన్నట్లు కొంచెం బిగ్ సైజు. ఇది ఒకటే వేటం చూసుకోండి కావాలంటే. అదే ఎక్కువ ఇవి స్టాండర్డ్లో తీసుకు. ఇవి స్టాండర్డ్ అయినా ఒకటి ఎక్కడైనా ఒకటే. ఇవి అవి తీసుకోండి లేదంటే
ఇదొకటి పెట్టి ఎంత వెయిట్ ఉందో చూడండి ఒకసారి తెలిసిపోద్ది మనకి. హాయ్ అండి, ఈరోజు మనం క్రాకర్స్ కొనుక్కుంటా వచ్చాము. ఇక్కడ ఎక్కి చూద్దాం ఇన్సైడ్ ఎలా ఉన్నాయో. ఓకే, హలో, ఆశ్యా, హాయ్. ఇంకా కావాలా? సరిపోతాయా నీకు? హాయ్ హాయ్ ఆశ్యా. ఓకే, ఏమండి తెలుసుకోండి, ఏమండి చేంజ్ అంటే ఏమైనా ఉంటాయని తెలుసు. ఓకే, ఇంకో నాలుగు పూలు అంటే ఏమ్మా మా ఆయన అడుగుతున్నారు. ఏమండి మోడల్ తీసుకోనా? ఎలాగ కట్ట? మరియా 10 రూపాయలు కాదు, 10 రూపాయలే కదా ఇవి. ఇట్లా ఇట్లా కదా, అందుకని నువ్వు డబుల్ రేట్ అంటున్నావా ఏంటి? చెప్పు, ఇచ్చి రేట్ చెప్పు. అవుతులే, మళ్ళీ వద్దాం కదా, మరి టూ మచ్ కదండి. ఓకే తీసుకోండి, 200 తీసుకుని తీసుకోండి, 200 ఏమి వెళ్ళిపోదాం. వద్దులే అబ్బా, మరి 1 10 రూపాయలు అంటే ఎట్లా ఉసిరికాయా? సంతలో కేజీ ఎంత? ఉసిరికాయ ఎన్ని ఉసిరికాయలు వస్తున్నాయి కేజీకి? పట్టుకోస్మికా కాదు, 200 కాదు, 200 మరి దారుణం అయిపోయిందబ్బా. ఇదంతా ఇది వెళ్దామా?
అక్కడ పెట్టేసాను బయట తీసుకెళ్ళచ్చా ఓకే జాత శానిటైజ్ చేసుకోనమ్మా నన్న కాదండి ఇందులో తీసుకోవాల్సి ఇంపార్టెంట్గా ఏంటది ఏంటది ఆ డబ్బా తీసుకోండి ఆ ప్యాకెట్ తీసుకో తప్పమని కొట్టివా మళ్ళీ వద్దాం రేపు వెళ్ళండి ఇంక తీయనండి మళ్ళీ మళ్ళీ మీరు 10 సార్లు కొంటే 10 సార్లు తీస్తామండి ఇదొకటి తీసుకోండి మరి ఇంకా పెద్దది ఎందుకండి ఎక్కువ రేట్ ఉంటుంది ఇది ఎప్పుడు ఇదే తీసుకుంటాంగా ఇది కూడా ఎక్కువ రేటే ఉంటుంది చూడండి ఎంత ఉంది ఇది కాస్ట్ ట్రై కలర్ అదే చెప్పాను కదా 400 500 ఉంటుంది దీనికన్నా చిన్నవి తీసుకుంటే బెస్ట్ కదా అండి అంత ఎంత అదెంత అదేంటి అదెంత కలర్ ఫ్లవర్ ఇంకో కవర్లో ఇది ఏంటిది విష్ణు చక్రాల పూజ అదెంత ఇదెంత అంట ఓకే అదేదో చూపించిందో తీసుకోండి ఇది గ్రీన్ ఏమో మరి తీసుకుంటే బెస్ట్ కదా డిఫరెంట్ కలర్ అక్కడ తీసుకున్నారా భూచక్రాలు ఇదోటి అదోటి తీసుకోండి సరిపోద్ది అవును ఇవేంటిది ఇవి బటర్ఫ్లై కదా మరి ఎదురింటోళ్ళు ఇంట్లోకి వెళ్ళిపోతాయి ఇవి ఎందుకులే అబ్బా పుట్ పుట్ పెట్టమంటాయి కదా అవి తీసుకోండి బాగుంటాయి ఇవి తీసుకో కాశ్మీ మీరు అంచేంటి పాక్ జామ్ పొద్దులేండి బాబు ఎదురింటోళ్ళు ఇంట్లోకి వెళ్ళిపోతుంది అత్మాన తీసుకోండి ఇంకా చాలా అబ్బా ఇంకా స్విచ్ బుట్లు తీసుకుంటే తీసుకోండి ఇంకేమో
రాకెట్ వదిలేండి మమ్మల్ని. ఏమండి ఇందులో కలర్స్ అనే వేరియేషన్ తీసుకుందామా? ఏంటివి బన్ 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 రీల్స్ అవెందుకులే? నాకు ఇది అర్థం కావట్లేదు. ఏంటో ఏం మరి ఇది పిస్టల్లో పెట్టిన పేల్చేదేమో నేనండి, పిస్టల్లో పెట్టిన పేల్చేదేనేమో కదా. అదే అతను గమనించుకుని తిరుగుతున్నాడు కదా. ఇంకా ఇంకో మోడల్ అంటే అక్కడ అంత పెద్ద పెద్ద చెట్లోనే ఉంటుంది. ఇదే అనుకుంటా కదా. ఈ విడిగా తీసుకుంటాం వేస్ట్ కదా. పేపర్ ఇవి ఇవి వేస్ట్ ఏమో వెళ్దాం. స్విచ్ బోర్డ్ మరి ఏం పెద్ద పెద్ద తీసుకున్నారు, చిన్న చిన్న తీసుకోలేదు. అదే స్విచ్ బోర్డ్ ఇవి చిన్న చిన్న స్విచ్ బోర్డ్లేనా? ఇక్కడ ఉన్న చూడు ఈ అబ్బాయి పెడుతున్నాడు కొత్తవి. ఓకే ఒకసారి ఓపెన్ చేయి. ఓపెన్ చేస్తుంది కదా. ఎంత ఇది బాక్స్? అవునా అవునా. మరీ పెద్దవి కదా, కొంచెం చిన్నవి లేవు. ఇవన్నీ పెద్ద పెద్దగానే ఉన్నాయి. ఇవన్నీ చిన్న బాక్సులు కానీ ఎక్కువే పెద్దవే ఉంటున్నాయి కదా. కొంచెం చిన్నవి లేవా? పెద్దవి తీసుకున్నాం ఆల్రెడీ చాలా సార్లు. ఏమో ఇక్కడ ఉన్నాయి చూడు కాశ్మిక, మేబీ ఇవి చిన్నయ్యేమో కదా. బాబు ఇందులో చిన్నవి ఉంటాయా అడగండి. అన్నీ పెద్ద పెద్దగానే ఉంటాయండి లోపల కూడా. అక్కడ నుండి ఓపెన్ చేసిన అవునా, అది ఓపెన్ చేయొచ్చు కదా ఒకసారి చూస్తాం. మీడియం సైజే తీసుకోండి. అవి మరి ఎంత చిన్నవి? అవి మరి పెద్దవి మరి చిన్నవండి. తీసుకున్నా ఇవి తీసుకుందామా కాశ్మీ? ఇలాంటివి ఇప్పుడు తీసుకెది ఒకటి చాలు ఇంకా. ఓకే నేను ఇవి తీసుకోండి చాలు. ఈ చిన్న అక్కడ తీసుకోలేదా? ఓకే ఇవి తీసుకోండి ఇంకో ప్యాకెట్. అవును ఓకే నడు ఎలా చూడ ఫోటో తీస్తారు. ఇక్కడ నుంచో నుంచో అక్కడికి వెళ్ళి ఉంచో. ఏంటది టాప్ టాప్లా? మీరు పిచ్చి కింద పేల్చుకుంటారు కదా అందుకే. ఎలా చూడు నువ్వు నుంచు ఓకే నడిచండి. వెళ్ళు బిల్ ఏం చేయండి. వెళ్ళు అవును ఫోన్లు ఏంటి తీసుకోండి పాపం అయ్యే ఆడుకుంటున్నారు వాళ్ళు. ఇంట్లో కొట్టకూడదు కష్టం, బయట రోడ్ మీద కొట్టుకోండి.
రోడ్ మీద కొట్టాలి ఇంట్లో కొట్టకూడదు ఉల్లిపాయ బాంబు లిస్ట్ ఇంకా చిన్నవి ఉన్నాయా అవునా సెంటు గులాబీ అండి మీకు కావాల్సింది పింక్ ఎక్కువ పింక్ కలరే సెంటు గులాబీలా ఉంటుంది మనం ఎందాక తెచ్చుకున్నాం కదా ప్లాంట్స్ అవి నాకు అనిపిస్తుంది ఇట్లే ఫ్లవర్స్ మనం కొని తెచ్చి గుమ్మలు కట్టేదానికన్నా ఇవి తెచ్చుకుని కట్టుకోవడం వల్ల పెట్టుకోవడం వల్ల ఎక్కువ రోజులు ఉంటాయి ఫ్లవర్స్ మన ఇంట్లో అండ్ మనకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది అట్లని చూసినప్పుడల్లా కదా మీరు కూడా ఈ ఐడియాని ఫాలో అయిపోండి గుమ్మానికి తెచ్చుకుని ఫ్లవర్స్ తగ్గించుకుని అండ్ ఇవి ఎక్కువ కొంచెం తెచ్చుకుంటే మనకి ఒక 5 డేస్ అన్నా ఉంటాయి అట్లీస్ట్ కదా హౌ ఇస్ దిస్ వెరీ నైస్ కదా నాకు ఎందుకో చిన్నప్పటి నుంచి కూడా ఈ గడ్డి చామంతి అంటే చాలా ఇష్టం ఈ గడ్డి చామంతి ఫ్లవర్స్ నేను చాలా ఇష్టపడతాను దీని స్మెల్ చూసినా కానీ మనకి ఏదో ఒక ఫంక్షన్ ఫీలింగ్ అండ్ హ్యాపీగా అనిపిస్తుంది ఇట్లా గుమ్మం ముందు మనం పెట్టుకోవచ్చు మన ఫ్లవర్స్ అన్నీ ఇందులో నేను సీడ్లింగ్స్ వేసుకున్న ఫ్లవర్స్ వచ్చినాయి అవి వేసుకున్నాను అండ్ ఇవి స్ట్రాబెర్రీ ఇట్లా Thank you for watching and please subscribe my channel and please like my videos. Thank you. Diwali decoration mana plants new plants daka ave planting chestunna anamata daka zoom chestu ivi rendu oka pot lo pettukunna itla and ఈ రెండు కూడా పాటలు పెట్టుకుందాం బాగున్నాయి కదా అన్నిటికన్నా మనము గుమ్మాలు కట్టుకునే డెకరేషన్ కన్నా ఇట్లా మనం ఫ్లవర్స్ తెచ్చుకుని డెకరేషన్ చేసుకుంటే అవి ఎక్కువ రోజులు ఉంటాయి ప్లస్ మనకు కూడా డబ్బులు వేస్ట్ చేసినట్టు ఉండదని నా అభిప్రాయం అండ్ పండగ డెకరేషన్ అనేది